ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. మార్క్ సువార్త 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించుడి. Mark 16:15. అండ్ హీ సెడ్ టు దెమ్, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రియేచర్. గ్లోరీ టు గాడ్. ఇక్కడ యేసయ్య తన శిష్యులతో తను మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి మన తిరిగి ఆరోహణుడయ్యే ముందు యేసయ్య తన యొక్క శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28లో కూడా మనం ఇదే చూస్తున్నాం. 18-20 వరకు మనం చూసినప్పుడు, గో అండ్ ప్రీచ్. వాట్ హీస్ ఆస్కింగ్ అస్ టు ప్రీచ్? హీస్ ఆస్కింగ్ అస్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్, శుభవార్త. ఆ శుభవార్త ఏంటి? మనం చూడండి, పాపంలో ఉండగానే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన పరలోకరాజ్యం నుండి భూమి మీదకు వచ్చి ఒక మానవ జన్మనెత్తి ఏ పాపం లేకుండా ఆయన జీవించి మన పాపాలని ఆయన సిలువలో మోసి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మళ్ళా 3వ దినాన లేచి ఆయన అదే శరీరంతో లేచి పునరుద్ధానుడై మరణాన్ని ఆయన జయించి ఈ రోజున యేసయ్య అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము. సో ఐఆమ్ ద వే, ఐఆమ్ ద ట్రూత్, ఐఆమ్ ద లైఫ్, ఐఆమ్ ద గాడ్ హూ సేవ్స్ యూ. Go and preach. People, they need kind words. People, they need love. People, they need comfort. People, they need hope. God is asking us, give people to hope who has no hope. And comfort people who is in distress. Evaraithe aika kashtallo, nashtallo, baadhallo unnaro, variki aadarana kaliginchandi. Manchi maatalu cheppandi. Krupa galigina maatalu cheppandi. Manchini panchi pettandi. This is not too difficult to do it. ఇది కష్టమైన పని కాదు. ఈరోజు మనం ఎలాగ దేవుని తెలుసుకొని దేవునిలోకి వచ్చి ఆ యొక్క దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామో, దేవుని ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందామో, మన కుటుంబాలు మనం ఎలాగ సంతోషంగా ఉన్నామో, ఆ సంతోషాన్ని ఇతరులకు పచ్చిపెట్టమంటున్నారు. సో రన్, యూనో మనం నేర్చుకున్నాము మొదటి కొరింథీయుల 9:24. రన్, డోంట్ సిట్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్ బికాజ్ పీపుల్ దే నీడ్స్ యూ. యూనో ప్రజలకి నీ యొక్క అవసరత ఉంది. అండ్ ప్రొక్లెయిమ్ ఇట్, చెప్పు ఎంత మంచిని నువ్వు అనుభవిస్తున్నావు. వాట్ డిడ్ యూ రిసీవ్, గో అండ్ టెల్ ద మోస్ట్ నోబల్ థింగ్. ఎంతో ఇది విలువైనది మనం సువార్త చెప్పటం. అలాగే ఆ యొక్క మంచిని చెప్పడం, మంచిని షేర్ చేసుకోవటం, మంచిని చేయటం, ప్రేమించడం, ఇట్స్ ఎ నోబల్ థింగ్. సో దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో స్పీక్ అబౌట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. దేవుని యొక్క గొప్ప కార్యాలు, మన జీవితంలో చేసిన కార్యాలను చెప్పమన్నారు. కమ్యూనికేట్, మాట్లాడు, చెప్పు, నీ నోరు తెరువు. బికాజ్ గాడ్ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అన్లెస్ గాడ్స్ గ్రేస్ వీ వోంట్ బి హియర్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. దేవుని కృప లేకుండా మనం ఇక్కడ ఉండము. అండ్ ఆల్సో అపోస్టిల్ పాల్ అంటారు, గాస్పెల్ ఈజ్ పవర్. సువార్త అది శక్తి కలిగింది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ గాస్పెల్ అంటున్నారు. నేను సువార్త చెప్పడానికి సిగ్గుపడ్ను అని అంటున్నారు అపోస్టిల్ పౌల్ గారు. Romans 1:16-17. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ కింగ్స్ అంబాసిడర్ అని మనకి పేతృ గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క రాయబారి, రాజ్యానికి చెందిన వారం మనం. మనం రాయబారులుగా ఉన్నామని అంటున్నారు. Who are you in Christ? మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు? ఆయన బిడ్డలమై ఉన్నాం మనము. ఆయన ఆత్మ మనలో ఉంది. సో ఆయన రాజ్యమై మనం ఉన్నాము. ఆయన రాయబారులుగా ఉన్నాము. ఆయన యాజకులుగా ఉన్నాము. ఎందుకంటే మనకి ఎలాంటి కంఫర్ట్ కావాలి, ఎలాంటి హోప్ కావాలి? గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్. వాట్ వీ నీడ్ టు స్పీక్, దేవాది దేవుడు మనకి సమస్తాన్ని ఇచ్చారు. ఓన్లీ థింగ్, వీ నీడ్ టు కంఫర్ట్ పీపుల్ అండ్ షో లవ్, గివ్ పీస్ టు పీపుల్. యునో హౌ డు వి రిసీవ్ పీస్? సమాధానం ఎలాగొస్తుంది? పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు దేశంలో ఎంతోమంది కోటాను కోట్ల కోటీశ్వర్లు ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా డబ్బుతో సమాధానం కొనగలిగితే ఈరోజు ప్రపంచం ఇలాగుండదు. సమాధానాన్ని తీసుకొచ్చిన యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన సమాధానకర్తని మనం చూస్తున్నాము. సో యు వాంట్ పీస్? కమ్ టు జీసస్ క్రైస్ట్. యు వాంట్ లవ్? షేర్ ద లవ్ టు పీపుల్. సెట్ లిటిల్ టైమ్ ఫర్ గాడ్. కొంచెం సమయం, మనకున్న 24 గంటలు కొంచెం సమయం దేవునికి ఇద్దాము, దేవుని కార్యాలు చేద్దాము. హీ డైడ్ ఫర్ ద వరల్డ్, హీస్ కమింగ్ బ్యాక్. ఆయన ఈ ప్రపంచం కోసం చనిపోయారు, మళ్ళీ తిరిగి రాబోతున్నారు. బట్ దేర్ ఈజ్ వన్ టైమ్, దెర్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆయన ఆ యొక్క తీర్పు తీర్చడానికి కూడా రాబోతూ ఉన్నారు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. వీ డోంట్ వాంట్, ఏసై అన్నారు, ఎవరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అని అన్నారు. ఆ ప్రేమనే మనల్ని పంచిపెట్టమన్నారు. ఆ లేజినెస్, ఆ కంఫర్ట్గా ఉండటము, యూనో అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మనం ఏం చేయాలి? బిలీవ్ అండ్ ట్రస్ట్, స్పీక్.
డూ గుడ్ అండ్ బ్లెస్ అదర్స్. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనలో ఉన్న స్వార్థాన్ని మనం తీసేసుకొని దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరిచే వాళ్ళుగా ఉంటాము. ఈ మంచి సువార్త, స్వీట్ గాస్పుల్, హనీ, యూనో ఇట్స్ లైక్ ఎ తేనె యొక్క మధురమైన సువార్త, మంచి చేసే వార్త, సువార్త. ఈరోజు మనం టీవీలు పెడుతున్నా కానీ, సోషల్ మీడియాలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ మనం ఏం చూస్తున్నామో, అక్కడ సమస్యలు, ఇక్కడ సమస్యలు, ఇన్నో ఎన్నో రకాలైన భయంకరమైన న్యూస్ వార్తలు మనం వింటున్నాం. బట్ ద బైబుల్ టీచర్స్ లవ్, కేర్, కంపాషన్, పేషెన్స్, యూనో ఏ మనకి బైబిల్ గ్రంథంలో ఏముంది, ప్రేమ, అలాగే కనికరము, జాలి, దయ, కృప, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాలు. సో వీటిని మనం పొందాము, వీటిని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. షేర్ ద లవ్, ప్రీచ్ ద గాస్పుల్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వర్సెస్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎస్ లార్డ్, యూ గేవ్ అస్ ఎ అసైన్మెంట్ లార్డ్ ఫాదర్ గాడ్, ద గ్రేట్ కమిషన్ యూ హ్యావ్ గివెన్ టు అస్ లార్డ్. మహా ఆజ్ఞను మీరు ఇచ్చారయ్యా. అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరినైనా మేము ఏదైతే మీ దగ్గర నుంచి పొందేమోనైనా, దీన్ని ఇతరులకు పంచిపెట్టడానికినైనా, మరి ముఖ్యంగా ప్రేమను పంచిపెట్టడానికినైనా, మా హృదయాల్లో మీ ప్రేమను కుమ్మరించండి అయినా. మాలో ఉన్న యొక్క అసూయ, ద్వేష, పగ వీటిని మీరు తీసివేసినైనా ప్రభా తండ్రి, మా హృదయాల్లో మీ ప్రేమను కుమ్మరించినైనా, ఎంతోమందికి మేము మాదిరికరంగా జీవించడానికినైనా తండ్రి, ప్రేమ అన్ని భాషలు మాట్లాడుతుందినైనా, ఎప్పుడైతే మేము ప్రేమను చూపిస్తామోనైనా ప్రభా, అదే గొప్ప సువార్తనైనా. లార్డ్, ప్లీజ్ టీచర్స్ హౌ టు లవ్ పీపుల్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ హౌ టు లవ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. లార్డ్, వీ బ్లెస్ యూ ఫర్ లవింగ్ అస్ లార్డ్, వీ బ్లెస్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ లార్డ్. ఏసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఏసయ్యా నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.